ప్రస్తుత పరిస్థితుల్లో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. చిరుద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆ సమస్య పరిష్కారానికి హ్యాపీ హైదరాబాద్ సైకిల్ నిర్వాహకులు ముందుకొచ్చారు. హ్యాపీ హైదరాబాద్ సైకిల్ రైడర్స్ సహ వ్యవస్థాపకుడు దినేష్ ప్రాజెక్టు దియాను అందుబాటులోకి తీసుకొచ్చారు. సైకిల్ కావాల్సిన వారికి ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో దీపాన్ని వెలిగిస్తాం. తప్పకుండా లైటే అనేది లేదండి మన జీవితంలో. ఈవెన్ మనం ఒక 1 రూపీ సేవ్ చేస్తున్నామన్న కానీ అది దీపంగానే మనం భావించాలి. స్పెషల్ గా నైట్ డ్యూటీలలో వెళ్తున్నారు, లైక్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు. వాళ్ళు పోవడం రావడం అంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉందండి. వాళ్ళ కోసం ఏంటంటే సైకిల్స్ ఇస్తున్నాము. సైక్లింగ్ అనేది ఎకనామికలీ చాలా ఫ్రెండ్లీ అనమాట. చిన్నగా ఉన్నప్పుడు అందరం స్కూల్కి వెళ్ళేటోళ్ళం, అప్పుడు ఖర్చు అయ్యేది కాదు. ఇప్పుడు స్కూల్ బస్సు ఫీజే ఒక్కొక్కరికి 30,000-40,000 అవుతుంది చిన్న చిన్న కాన్వెంట్ లో పోవడానికి కూడా. సో అలా కాకూడదు. ఒక సైక్లింగ్ అనేది మనం దినవారీ పనులకు వాడాలి అని చెప్పేసి కాన్సెప్ట్ తోని స్టార్ట్ చేశాము. ఈ కాన్సెప్ట్ లో సో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళకు వచ్చే జీతాలే 5,000-7,000-8,000 ఉంటాయి. వాళ్ళు రోజు ట్రాన్స్పోర్టేషన్ కోసం షేర్ ఆటోలు అయితేనేమి, ఆర్టీసీ బస్సులు అయితేనేమి వాళ్ళలో వెళ్ళి అవస్థలు పడుకుంటా వెళ్ళి మళ్ళీ అందులో నెలకు ఎంత లేదన్నా కూడా వాళ్ళకి 1,000-1,500 రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కి. ఆ ఖర్చు కూడా మనము తగ్గియాలని చెప్పేసి, ఇలాంటి ఒక సైకిల్ వాళ్ళ జీవితంలోకి వస్తే వాళ్ళ లైఫ్ లో ఒక వెలుగు వెలుగుతుంది అని చెప్పేసి ప్రాజెక్ట్ దియాని చెప్పాను. ఒక గొప్ప నిర్ణయంతో ముందుకెళ్తున్న తమకు అంతా కలిసి వస్తుందని ప్రాజెక్టు దియా నిర్వాహకులు తెలిపారు. వివిధ వృత్తుల్లో ఉన్నవారు ఇందులో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వారు తమ పనులు చేస్తూనే ప్రాజెక్టు దియాకు సహకరిస్తున్నారన్నారు. హైదరాబాద్ లో నిరుపయోగంగా ఉన్న సైకిళ్ల సేకరణకు పత్రికా ప్రకటనతో పాటు 9959771673 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. వాటికి మరమ్మతులు చేపట్టిన తర్వాత నిరుపేదలకు అందిస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఈ ప్రాజెక్ట్ దియాలో మనము ఏం చేస్తామంటే, ఎవరి ఇంట్లో అయితే నిరుపయోగంగా సైకిల్స్ ఉంటాయి కదా వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం అనమాట. వాళ్ళు వచ్చి మాకు సైకిల్ డొనేట్ చేసేది, సుమారు ఒక 50 సైకిల్ దాకా కలెక్ట్ చేసామండి. ఇంకా వస్తున్నాయి మాకు రిక్వెస్ట్. మళ్ళీ ఇవి మరమ్మతులు చేపించాలి. మరమ్మతులు చేపించాలంటే మళ్ళీ పెద్ద పెద్ద స్టాప్ దగ్గరికి వెళ్ళి చేపించచ్చు మేము, కానీ అలా కాదు. సో మళ్ళీ దీన్ని కూడా సైకిల్ నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న షాపుల్లో. సో అలా శంషీర్ అన్న ఎస్జేఎస్ సైకిల్ షాప్ అని మన జనరల్ బజార్ దగ్గర ఉంటుంది మన రోడ్ మీద చిన్న షాప్. సో అన్న వాళ్ళతో పోయి మనం కాన్సెప్ట్ అంతా చెప్పాము. సో అన్న వాళ్ళు కూడా చాలా ముందుకొచ్చి వాళ్ళు మాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు తీసుకునే ఛార్జ్ కంటే ఒక 60% లో మాకు రిపేర్లు చేయడం అలా చేశారు. సో వాళ్ళ హెల్ప్ అయిపోయింది. ప్రాజెక్టు దియా కింద సాయం పొందటం సంతోషంగా ఉందని లక్ష్మి అనే మహిళ తెలిపారు. పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రోజు సైకిల్ మీద వెళ్ళడం, నడుచుకుంటూ వెళ్ళడం అలా సాగిస్తూ ఉంటాను. మా ఆయన కూడానండి, ఇద్దరం కలిసి ఆయనకు ఒకటి ఉంది సైకిల్, అంటే ఓనర్ వాళ్ళు ఇచ్చారు, అది నడిపించుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి నాకు కూడా కావాలి సైకిల్, నడుచుకుంటే వెళ్ళడం అవుతుంది. అలా అని ఇక్కడికి వీళ్ళు ఫోన్ కాల్ చేస్తే వచ్చామండి, వచ్చి సైకిల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. సంతోషంగానే ఉందండి, ఎందుకంటే రోజు ఓయూ క్యాంపస్లో 2 కిలోమీటర్స్ దాకా నేను వెళ్ళడం జరుగుతుంది నైట్ డ్యూటీ రెగ్యులర్గా. ప్రాజెక్టు దియా పేరిట వీలైనన్ని కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న తమ ధ్యేయమని నిర్వాహకులు తెలిపారు. దాతలు తమ వద్ద ఉన్న సైకిళ్లను తమకు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.